శ్రీ పరమాచార్యులు ఉపదేశించిన మంత్రం ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళ పరమాచార్యులను దర్శించడం కొరకు వచ్చింది నేటి రోజుల్లో మహిళకు లోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులను స్తోత్ర పఠనాదులను పద్ధతిగా నేర్చుకుని అనుష్ఠించడానికి వీలుగా లేదు అన్న తాపం ఆమెను దహించి వేస్తుండేది పరమాచార్యుల మనసు కరిగే విధంగా ఈ విధంగా వేడుకున్నది నేను పనికి వెళుతున్నాను విరామకాలం చాలా తక్కువగా ఉంటున్నది అంతేకాక మడి ఆచారం అంటూ కఠినమైన నియమాలను ఆచరించడానికి వీలు కావడం లేదు పొడవైన స్తోత్రాలు పారాయణాలు చేయడానికి వీలు పడ్డం లేదు కానీ ఏదో ఒక సులభమైన మంత్రచపం చేయాలన్న తీవ్రమైన కోరిక ఉంటున్నది మీరు అనుగ్రహించాలి వెంటనే కరుణామూర్తి అయిన పరమాచార్యులు ఆ మహిళ యొక్క అంతర్భావనను చింతనను అర్థం చేసుకుని చెప్పు అని అన్నారు హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఉపదేశాన్ని పొందిన ఆ మహిళమని మనసులో సంతోషం ఉప్పొంగుతుండగా పరమాచార్యులకు నమస్కరించింది ఆచార అనుష్ఠానాలు లేని నీ వంటి దానికి మంత్రోపదేశం ఎందుకు అన్న కఠినమైన వాక్కులను ఎదురుచూచి వచ్చిన ఆమె అమూల్యమైన ఉపదేశం చే సంపూర్ణమైన తృప్తిని అనుభవించింది కానీ ఈ మంత్రం ఆమెకు మాత్రమే ఉపదేశించింది కాదు మనందరికీ కూడా జయ జయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీచంద్రశేఖరగూరుం ప్రణమామి ముదాన్ వహం